సంవత్సరం అయిపోతుంది అయిపోతుంది అన్నప్పుడు మనకి ఏముంటుందండి ఇంకే ఉంది అయిపోయింది అనిపిస్తుంది అలాగే ఏదైనా జారిపోతుంది అనుకోండి ఇక మనం దాన్ని కాపాడలేము అని వదిలేస్తూ ఉంటాం అలాగే ఏదైనా ఎండిపోయింది అనుకోండి ఎండిపోతుంది అనుకోండి దీని వల్ల ఉపయోగం లేదు అని బయట పారేస్తూ ఉంటాం అలాగా ఏదైతే అయిపోతుంది అనుకుంటున్నామో ఆగిపోతుంది అనుకుంటున్నామో పూర్తయిపోయింది అనుకుంటున్నామో ఇది అయిపోతుంది అనుకున్న దాన్నే దేవుడు కంటిన్యూ చేసేటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆమేన్ ఇది ఎండిపోతుంది మొద్దుగా మోడుగా మారిపోయింది అనుకున్న దాన్నే నూతనమైన చిగురులు పుట్టించే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆమేన్ ఈ రోజు మన యొక్క టాపిక్ కూడా అదే దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి అంశం ఏమిటి అంటే మోడునైన చిగురింప చేయగల దేవుడు చెప్పండి మోడునైన చిగురింప చేయగలిగిన దేవుడై ఉన్నాడు లేక మొద్దునైన సరే నూతన చిగురు ఆయన ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు సో వి ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ యేసు ప్రభు రాకడ యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాం అలాగే ఈ సంవత్సరానికి ముగింపు దినాల్లో మనం ఉన్నాం చాలా అమూల్యమైన దినాలు సో ఈ 5 డేస్ అనే మనం దేవుని దగ్గర చాలా మంచిగా కనిపెట్టుకోవాలి బికాస్ వీ హ్యావ్ మెనీ మెనీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ది కమింగ్ ఇయర్ ఆర్ న్యూ ఇయర్ సో యూత్ and young people and many people are waiting new year with a great expectation so devudu manaka aalochanalni prayatnalannitini kuda nootananga chigurimpa cheyunu gaaka so ee roju manam devuni yokka vakyamulo ade vishayanni dhyanam cheyabothunna you will be restored నీవు మళ్ళా తిరిగి చిగురింప చేయబడతావు ఒకవేళ అయిపోయింది ముగించింది మూడుబారింది ఆగిపోయింది ఇక నా ప్రయత్నములన్నీ కూడా ఫెయిల్ అయిపోయింది నేను ఇక ఆగిపోయాను నా పరిస్థితులన్నీ కూడా స్టాప్ అయిపోయింది బట్ ఐ హావ్ నో ఎనీ హోప్ అబౌట్ ద న్యూ ఇయర్ ఆర్ న్యూ లైఫ్ న్యూ ఎక్స్పెక్టేషన్స్ అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నూతన సంవత్సరంలో మళ్ళా తిరిగి ఒక నూతనమైన చిగురు మన జీవితంలో అనుగ్రహించునుగాక యోబు గ్రంథములో భక్తుడు తన అనుభవముతో తెలియజేసిన వచన భాగాన్ని చదువుదాం 14వ అధ్యాయము యోబు గ్రంథము 7, 8, 9 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని చదువుదాం వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియో దానికి లేత కొమ్మలు వేయుననియో నమ్మకము మనకు కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది మరలా తిరిగి కొమ్మలు వేసి అభివృద్ధి పొందును దేవునికి స్తోత్ర ఈ వచన భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేత తరలు వంచి హృదయం తెరచి ప్రభువా ఎండిపోయినటువంటి మోడుబారినటువంటి ఆ మొత్తుని చిగురింప చేయగల దేవుడు అని భక్తుడు యోబు ద్వారా మీరు బయలుపరిచిన లేఖనాన్ని బిడ్డలను వింటున్నటువంటి మమ్మల్ందరినీ కూడా మీరు ఆశీర్వదించండి వచ్చిన భాగము ద్వారా ఈ దినము ప్రభు ఒక నూతనమైన ప్రత్యక్షతలో నడిపించండి యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి మూడు బారిన జీవితాలను చ
చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, జీవ జలములా ఊటైనా నీయోరన నన్ను నాటితివా. జీవ జలములా ఊటైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా అందరం నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు యోబు ద్వారా మాట్లాడినటువంటి మాటలు ధ్యానిస్తున్నట్లయితే, యోబు గారు అంటున్నారు, మనము ఏదైనా ఒక ముద్దుని గనక చూచినట్లయితే అది నరకబడినప్పటికీ కూడా చిగురిస్తుంది అన్న నిరీక్షణ మనకుంది. అయితే అది ఎప్పుడు చిగురిస్తుంది అనంటే, ఆ ముద్దు అనేది ఒకవేళ నరకబడిన స్థితిలో ఉన్నప్పటికీ లోపల వేరు చీకిపోయిన అనుభవంలో ఉన్నప్పటికీ కూడా, రెండు అనుభవాలు. మొదటిది ఏంటి, నరకబడిన అనుభవం, అంటే పైకి ముద్దు కనబడుతూ ఉంటుంది. ఈ నరకబడినటువంటి ఆ ముద్దు, ఆ లోపల ఆ ముద్దు యొక్క వేరు చీకిపోయిన అనుభవంలో కూడా ఉండొచ్చు. చూసారా ఎంత డ్రై అయిపోయిందో. కానీ మన హోప్ ఏంటో తెలుసా, ఆ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క చెట్టు లేక ముద్దుని నీటి వాసన తగిలితే ఏ విధంగా అది మళ్ళా ఒక కొత్త చిగురు పెడుతుందో, మన జీవితాలు కూడా అలాగనే చిగురు పెట్టబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారు, యెషయా గ్రంథములో 6వ అధ్యాయము 13వ వచనములో కూడా మనము చూచినట్లయితే, ముద్దు నుండి దేవుడు చిగురును ఇవ్వగలడు అని 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మస్తకి వృక్షములు సింధూర వృక్షాలు నరకబడినప్పుడు
ఆ మొద్దు నుండి కూడా చిగురు పుడుతుంది అని దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇజ్రాయేలు ప్రజలకు ఈ వర్తమానం దేవుడు పంపించాడు అని అంటే ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు ఈ యెషయా భక్తుడు ప్రవచించిన కాలములో ఇజ్రాయేలు ప్రజలు యూదా జనాంగం ఎస్పెషల్లీ ఆ యూదా రాజ్యం బబులోను చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా పని అయిపోయింది, మేము ఎండిపోయాము, నరకబడిన చెట్టు వలె ఉన్నాము, ఇక మేమేం ఫలిస్తాము, ఇక మా జీవితాలు ఏంటి, మా బ్రతుకులు ఇంతే. మరి వాళ్ళు అనుకోవటంలో తప్పు లేదు, ఎందుకంటే ఆ చెరకాలం ఎంతకాలమో తెలుసా? అది 70 సంవత్సరాలు. ఏ 7 రోజులు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు. ఆ చెరలో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే అనుకుంటారు, నరకబడిన తర్వాత కూడా మరలా ఏ విధంగా చిగురు పెట్టాయి. అలాగే మీ జీవితాలను కూడా చిగురు పెట్టే అనుభవంలోకి నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రియులరా, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఇజ్రాయేల్ జనాంగముతో దేవుడు చక్కని మాట తెలియజేశాడు. 10వ వచనం 55వ అధ్యాయము 10వ వచనములో కూడా వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చునట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషముగా బయలు వెళుతారు, సమాధానము పొంది తోడుకొని పోబడుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 55వ అధ్యాయంలో కూడా ఇజ్రాయేలు ప్రజలు లేక యూద జనాంగము ఆ బబులోను చెర నుండి మీ దేశానికి మీ స్వదేశానికి ఎలా వెళతారో దాని గురించి ప్రవచనం తెలియజేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట గురించి మాట్లాడుతున్నాడు. నేను మీరు చెరలోనికి వచ్చేటప్పుడే యిర్మీయా ద్వారా తెలియజేశాను మీకు. యిర్మీయా ద్వారా మీకేం బోధించాను అనంటే మీరు చెరలోకి వెళతారు, వెళ్ళిన తర్వాత మళ్ళా నేను తీసుకొని వచ్చి మీ జీవితాలను స్థిరపరుస్తానని యిర్మీయా ద్వారా మీరు చెరలోనికి వెళ్ళకముందే చెప్పించాను. ఆ మాట అనేది ఎలాంటిదో తెలుసా? ఆకాశమును విడిచిపెట్టిన వర్షం, ఆకాశమును విడిచిపెట్టిన మంచు, ఏ విధంగా అది మళ్ళా తిరిగి వెనక్కి వెళ్లకుండా ఉంటుందో. వర్షం వెనక్కి వెళ్తుందా, నేల మీద పడిపోద్దా? ఎప్పుడన్నా వర్షం వెనక్కి వెళ్ళిపోయిందండి? వెళ్ళదు. పక్కకి వెళ్ళుద్దేమో కానీ మేఘాలు వచ్చినట్టే వస్తాయి. బా మొత్తం కురిసిద్దురా అనుకుంటాం, కుండల్లో నీళ్ళన్నీ పారేసుకుంటాం, ఎందుకంటే మనకు బోల్డన్ని వర్షం వస్తుంది అని చెప్పి. ఈలోపే ఆ మేఘాలు అలా ప్రయాణం చేసేటో వెళ్ళిపోతాయి. అలా వెళ్తుందేమో కానీ వర్షం మాత్రం ఆకాశం విడిచిన తర్వాత అది భూమి మీద డెఫినెట్గా పడుతుంది. అలాగే మంచు మేఘాలను విడిచిపెట్టిన తర్వాత అది డెఫినెట్గా భూమి మీద పడుతుంది. భూమి మీద పడిన తర్వాత ఆ వర్షము కానీ మంచు కానీ ఏం చేస్తుందో తెలుసా? భూమిని తడుపుతుంది. ఆ భూమిని తడిపినప్పుడు విత్తువానికి మరలా తిరిగి విత్తనమిస్తుంది, భుజించువానికి ఆహారాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వర్షము ఆ మంచు భూమిని తడిపి భూమిలో ఉన్న విత్తనములు ఫలించి కష్టపడేవానికి తిరిగి ఫలితాన్ని ఇచ్చే రీతిగా వర్షము ఉపయోగపడుతుంది. అలాగే నేను చెప్పిన మాట, నేనిచ్చిన వాగ్దానం, నా నోట నుండి వచ్చిన ప్రతి వాక్కు కూడా
ప్రతి వ్యక్తి జీవితంలో అలాగే చిగురింపజేస్తుంది. మీరు ఒక నూతనమైన వ్యక్తులుగా మారుతారు అని తాను చెప్పిన మాట గురించి ఆయన తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మనతో ఎన్నో వాగ్దానములు, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. అవన్నీ డెఫినెట్గా మన జీవితంలో నెరవేరుతాయి. ఆ మాటను మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మాట వర్షము లాంటిది. చెప్పండి, ఆయన మాట ఎలాంటిది అంటే, వర్షము ఒక్కసారి ఆకాశం విడిచిన తర్వాత ఏమవుతుంది? అర్థమవుతుంది కదా. ఆకాశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? భూమి మీద డెఫినెట్గా ఖచ్చితంగా తడుపుతుంది. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా, ఆయన వాక్కు, ఆయన మాట డెఫినెట్గా మన జీవితంలో నెరవేర్చబడి మనం ఫలిస్తాము. దేవునికి స్తోత్రం. సో అందుకే ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనలను చిగురింప చేయగల దేవుడై ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మూడు విషయాలను మనకు తెలియజేశారు. ఏ విషయాల్లో మనము చిగురించబోతున్నాం, ఏ విషయాల్లో మనము నూతనమైన చిగురు పెట్టబోతున్నాము అనే విషయాన్ని దేవుడు తెలియజేసిన సంగతులను ఒక మూడు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనమును చూచినప్పుడు, ఇది యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి అద్భుతమైన వాగ్దానం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. సో యెషయా మొద్దు నుండి చిగురు, ఇది యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు అని చెప్పబడినటువంటి వాగ్దానం. యెషయా మొద్దు, యెషయా మొద్దు, యెషయా అనేటువంటి మొద్దు అంటే యెషయా మొద్దైపోయాడని కాదు, యెషయా ఒక మోడు బారాడు అని కాదు, కానీ యెషయాకి యేసుక్రీస్తు వారికి మధ్యలో ఎన్నో తరాలు ఉన్నాయి. ఈ తరాల వెంబడి చూచినప్పుడు యెషయాతో దేవుడు మాట్లాడి యెషయా కుమారుడైనటువంటి యెషయా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, యెషయా వేరు, యెషయా వేరు. చెప్పండి, యెషయా అంటే ప్రవక్త, యెషయా గ్రంథం. యెషయా అంటే దావీదు యొక్క తండ్రి పేరు. సో యెషయా మొద్దు అనగా ఇన్ని తరాలు దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, నీ సింహాసనమును నీ సంతానములో నుండి వచ్చిన వ్యక్తే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత రాజ్యములన్నీ కూడా కూలగొట్టబడ్డాయి. ఇజ్రాయేలు రాజ్యము చెదిరిపోయింది. ఇజ్రాయేలీలంతా కూడా ఎటు పడితేటు వెళ్ళిపోయారు, చెట్టుకొకరు పొట్టుకొకరు అయిపోయారు. అసలు ఇజ్రాయేలు దేశం అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత అనేకమైన ప్రభుత్వాలు వచ్చాయి. బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, అసలు ఇజ్రాయేలు దేశం అనేది లేదు. సో అసలు దాన్ని వెతికి పట్టుకున్నా కూడా దేశం కనబడేది కాదు. కానీ 1948లో వారికి, ఇజ్రాయేల్ దేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. ప్రపంచంలో ఉన్న యూదులందరూ మళ్ళా తిరిగి ఆ దేశాన్ని ఫామ్ చేసుకున్నారు, ఇజ్రాయేల్ దేశాన్ని. ఈ మధ్యకాలంలో ఇజ్రాయేల్ దేశమే లేదు, మోడు బారిపోయింది, మొద్దు బారిపోయింది, ఎక్కడో నరికివేయబడింది. దేశము, రాజ్యము, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలు, అసలు ఈ భూమి మీద వాళ్ళు ఉన్నారా అనే రీతిగా నరకబడినటువంటి రీతిగా, కనీసం మొద్దు కూడా ఎక్కడో అణగారిపోయిన భూమిలో చీకిపోయిన వేరులాగా అయిపోయారు. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు చీకిపోయిన వేరులాగా ఉన్నా సరే నా మాట ఒక్కసారి నా నోటి నుండి వచ్చిందంటే ఆ చీకిపోయిన వేరు నుండి, యెషయా మొద్దు నుండి
నూతనమైన చిగురు మరలా మీరు పెడతారు. దేవునికి స్తోత్రం. అదే యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం. యేసుక్రీస్తు వారి లోకములో జన్మించారు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఒక నూతన రాజ్యాన్ని ఆయన ప్రారంభించారు. దేవుని రాజ్యము భూమి మీద కట్టబడుతూ ఉంది. ఈరోజు మనందరము కూడా దేవుని రాజ్య సంబంధులమై ఉన్నాం. మనము దేవుని రాజ్య సంబంధులం. ఈ లోకం మంది కాదు. ఈ లోకంలో ఎన్ని రాజ్యాలన్నా రానివ్వండి, ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే రాజు, ఆయన పాలించే ప్రజలమై ఉన్నాము. మనము ఆయన రాజ్యంలో ఉన్నాము. ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి మరలా తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు మనందరం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మనమే. ఇంకెవరు ఎలక్షన్ లేదు, అంత సెలక్షనే. మన ఏసఐ రాజ్యంలో ఎలక్షన్స్ ఉండవు, సెలక్షన్సే. అందుకనే మన చర్చిల్లో కూడా చాలాసార్లు ఎలక్షన్లు పెట్టుకొని తన్నుకొని చంపుకునే పరిస్థితికి కూడా వెళ్తున్నారు. ఆ సిస్టమ్ లేదు మనకి. దేవుని రాజ్యంలో ఎలక్షన్స్ లేవు, చెప్పండి, ఓన్లీ సెలక్షన్. దేవుడు ఎవరెవరిని ఏ పని నిమిత్తము ఆయన సెలెక్ట్ చేసి పెడతాడో వాళ్ళే వెళ్తారు. కానీ మనం అందరం కలిసి ఒకరిని ఎన్నుకోవటము, నువ్వేమా రాజువి, నువ్వేమా నాయకుడు అనేటువంటి పద్ధతి దైవ రాజ్యములో లేదు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ఆయన ఎన్నుకున్నాడు అనుకోండి, ఎలాంటి వాడిని ఎన్నుకుంటాడంట? దేశములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి, అజ్ఞానులైన వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని, లోకములో ఉన్నటువంటి ఎన్నిక లేని వారిని. అంటే దాని అర్థం రేపొద్దున ఎన్నిక లేని వాళ్ళమైనటువంటి మనం, ఎన్నికల్లో కనీసం ఓటేయటానికి కూడా శక్తి చాలినటువంటి మనం, ఓటేయటానికి కూడా లైన్లో నిలబడలేని ఓపిక లేని మనం, ఎన్నిక లేని మనమే రేపు రాజ్యాన్ని పరిపాలించబోతున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనలను మన జీవితాలను చిగురింప చేయడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యేసయ్య మనలను నూతన చిగురు పెట్టించి ఒక నూతనమైన హోప్, ఒక నిరీక్షణ యేసయ్య ద్వారా ప్రభు మనకి అనుగ్రహించాడు. మొదటిగా మనలో చిగురింపజేసింది ఏమిటి అనంటే, మన యొక్క విశ్వాసాన్ని, మన నిరీక్షణను దేవుడు చిగురింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు జనాంగమునకు నిరీక్షణ కోల్పోయారు. అయ్యో, అసలు మా రాజ్యము లేదే, మా దేశము లేదే, మా భూభాగము లేదే, మాకు నాయకుడు లేడు, మాకు దేవుడు కూడా లేడు, అందరూ చెదిరిపోయాము, దేశ విదేశాల్లో ఎటెటో వెళ్ళిపోయాము, దేశానికి ఒక్కడగా పారిపోయాము, మా దేశమే లేదు ఇప్పుడు. దే హ్యావ్ నో ఎనీ హోప్ అబౌట్ దేర్ కంట్రీ. బట్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ ప్రామిస్ అబౌట్ దేర్ కంట్రీ. యు ఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్. మీ రాజ్యమును స్థాపించడానికి ఒక ఆయన వస్తాడు, రాజుగా వస్తాడు, ఆయనే మెస్సయ్యగా వస్తాడు, ఆయన మిమ్మలను మళ్ళా తిరిగి ఒక రాజ్యముగా ఫామ్ చేస్తాడు అనే ఓ నిరీక్షణ యెషయి మొద్దు నుండి ఒక అంకురం పుడుతుంది, ఒక చిగురు పుడుతుంది. ఆ చిగురు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారు వచ్చి మరలా తిరిగి మీకు విడుదల ఇచ్చి, మీరు విదేశాల్లో ఎక్కడెక్కడ చెదిరిపోయారో మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క చోటకి చేర్పించి మీ దేశాన్ని ఫామ్ చేసేలాగా ప్రభు మీకు సహాయం చేస్తాడన్న నిరీక్షణను ఈ వాక్యం ద్వారా మనలో చిగురింపజేశాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ద్వారా మనకు నూతనమైన చిగురు ఏమిటంటే ఒక హోప్, ఒక నిరీక్షణ. ఒకవేళ ఉదయకాల సమయంలో దేని విషయంలోనైనా నీవు నిరీక్షణ కోల్పోయి ఉన్నావా, హోప్ లేదనుకుంటున్నావా,
ఇంతకాలం జరిగింది నా భార్య మారడం లేదు, ఇన్ని సంవత్సరాలు గడిచింది నా భర్త మార్చబడడం లేదు, ఇన్ని సంవత్సరాలైంది నా పిల్లలు నాకు లోబడడం లేదు, ఇన్ని సంవత్సరాలు గడుచున్నది నాకు నా స్వాతంత్రం లేదు, నా ఇంటిలో నాకు ఫ్రీడమ్ లేదు, నేను ఎన్నో అప్రెషన్స్ ఎన్నో కష్టాల్లో అనుభవిస్తూ ఉన్నాను, ఇంతకాలం గడుస్తుంది ఇక నాకు హోప్ లేదని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఏ విధముగా లోకాన్ని వెలిగించాడో నీ జీవితాన్ని కూడా మరలా తిరిగి ఒక నూతనమైన నిరీక్షణను చిగురింప చేసి నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 15:21 అపొస్తలుడైన పౌలు గారు కూడా అదే చెబుతున్నాడు, యేసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి మనలను చిగురింప చేసి ఉన్నాడో అంటున్నాడు. రోమా పత్రిక 15:12 చదువుదాం. సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించండి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు అని చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఎవరిని? అన్యజనులను ఏలుటకు లేచేవాడు వస్తాడు, ఆయన యందు అన్యజనులు కూడా నిరీక్షణ కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రా. నిరీక్షణ లేని వారికి కూడా క్రీస్తు వలన నిరీక్షణ కలుగుతుంది. కొత్త నిరీక్షణ అనే చిగురు మన జీవితంలో ప్రభు అనుగ్రహించునుగాక. నంబర్ 2, దేవుని వాక్యములో ప్రభువు మనలను ఏ విధంగా చిగురిస్తాడు? మొదటిది చూచినట్లయితే మన నిరీక్షణను చిగురింపజేసే దేవుడై ఉన్నాడు. చెప్పండి అందరూ ఒకసారి ఈ మాట, మన నిరీక్షణను చిగురింపజేసే దేవుడై ఉన్నాడు. రెండవదిగా చూచినట్లయితే 92వ కీర్తన మనం అనేక సార్లు చదువుకొని ఉంటాం. 15వ వచనములో చూచినప్పుడు నీతి మంతులు ముసలితనమందు కూడా చిగురు పెట్టబడుతుంటారు అని 92వ కీర్తన 15వ వచనములో మనం చదువుతాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఇది ఏమి చిగురు? మీరు పైనుండి గనక చదివినట్లయితే ఇది ఎవరు చిగురు పెట్టబడతారు అంటే నీతిమంతులు. 12వ వచనం చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేస్తారు, లెబనోను మీద దేవదారు వృక్షాల వలె వారు ఎదుగుతారు, యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్ధిల్లుచు, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు చిగురు పెట్టబడతారు. వృద్ధాప్యములో ఉన్నవాళ్ళు చిగురు పెట్టబడతారట. వృద్ధాప్యం అనేది ఏంటన్నమాట? బహుశా మనం కూడా ఒక మొద్దు లాంటి జీవితం అనుకుందాం. చాలామంది వృద్ధుల్ని పలకరించినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, ఏముంది పాస్టర్ గారు ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఆ ప్రభువు పిలిస్తే పోదామని ఉన్నాను, నాతో ఏమి సుఖం, వీళ్ళ మీద భారంగా ఉండటం తప్పితే నాతో ఏం పని జరుగుతుందండి, ఎందుకు నేను ఇక్కడ ఈ లోకంలో అని వృద్ధులు మాట్లాడుతూ ఉంటారు. అంటే వృద్ధాప్యము అనేది వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇంకా ఏం చేయాలి నేను, నేనేమైనా పనికి వెళ్తున్నానా, ఉద్యోగానికి వెళ్తున్నానా, వ్యాపారానికి వెళ్తున్నానా, ఒక పావులు సంపాదిస్తున్నానా, ఏమైనా తీసుకొస్తున్నానా, ఎవరికైనా ఏమైనా ఉపయోగపడుతున్నానా, వాళ్ళు నన్ను పోషించడం, వాళ్ళు నన్ను నడిపించడం, వాళ్ళు పెడితే తింటాం, అందులో కోడళ్ళ మీద బాగా ఇసిగిపోయి ఉంటారు, నరాలు దిగిపోయి ఉంటాయి, బీపీ రేజింగ్ అయిపోయి, ఎందుకంటే కుర్రోళ్ళ టయాలు వేరు, ముసలోళ్ళ టయాలు వేరు. వీళ్ళేమో ఉదయాన్నే కొద్దిగా లేటుగా లేస్తారు, వాళ్ళేమో అడావుడిగా డ్యూటీలకి ఆ పనులకి ఈ పనులకి వెళ్ళిపోవాలి కాబట్టి పెందలు కడే భోజనాలు తయారు చేస్తారు, నువ్వు తిను తిను అని పెడతారు, ఏడేమో ఆకలి అవదు ముసలోళ్ళకి, ఆ వృద్ధులకి. ఆడబెట్టు నేను తింటాను, ఆడబెట్టు నేను తింటానని 4 సార్లు అనగానే నేను పెడితే తినవలే, వాళ్ళ బాధ వీళ్ళు అర్థం చేసుకోరు ఈ ముసలోళ్ళని, నేను పెడితే తినదులే అమ్మా అని ఆడ బారేసి వెళ్ళిపోయి 5వ సారి ఆమె అడిగినా కూడా ఆడున్న తెచ్చుకోపో, అప్పుడు ఈ ముసలామ ఉంటుంది, ఏం కోడలు దొరికిందిరా నాయన, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, దానిలో పడ్డాం, దీనిలో పడ్డాం, అది పడ్డాం, ఇది పడ్డాం అని తిట్టుకొని తిట్టు చేసుకొని పోయి బాధపడుతూ ఉంటారు. అందుకే ఎవరన్నా పలకరించినా కూడా ఎట్టుండారు,
అట్లున్నారు వదిన అంటే ఏముందలే అమ్మా కొని తెచ్చుకుంటమే నెత్తి మీదకి అది చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ అదే చెప్పాలి ఇంట్లో జరిగింది ఈదులోకి ఎందుకు ఎవరన్నా వచ్చి పలకరించినప్పుడు సరే ఏదోలే అట మామూలుగా మాట్లాడొచ్చు కానీ అప్పుడు దాకా గొడవపడిన కోడల సంగతే ఎత్తుతారు వీళ్ళు కూడా పాపం వాళ్ళని అర్థం చేసుకోరు వృద్ధాప్యంలో ఆ తర్వాత వారికి వెంట వెంటనే ఆకలి అవుతుంది ఎక్కువ తినలేరు ఒకసారి లైట్గా తీసుకుంటారు మళ్ళీ వెంటనే ఆకలి అవుతుంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈ కుర్రాళ్ళకేమో ఇప్పుడు జనరేషన్కి అది కాదుగా ఒకసారి బరీగి తిన్నారంటే అందులో అరిగే తినరు వీళ్ళు కుర్రాళ్ళు కదా ఇప్పుడు తినేయన్నీ బాగా ఫ్రైలు గీలు వేసుకొని తినగానే వీళ్ళకేమవదు మూడు గంటల దాకా ఆకలి అవ్వదు పాపం ఇంట్లో ఉన్న వృద్ధులకేమో 12 గంటలకే నక్కనక్కలాడుతుంటారు వాళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోరు వీళ్ళకి ఆకలి అయినప్పుడు అలాగే పెడదాం అనుకుంటారు ఇలాగన పాపం వృద్ధులు చాలా బాధపడుతుంటారు ఫ్యామిలీస్లో ఈ వృద్ధాప్యం అనేది ఒక మోడు బారిన ఒక మొద్దు లాంటి జీవితము అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో నీతిగా జీవించే భక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు ఎలాగుంటాయి తెలుసా చాలా డిఫరెంట్గా ఉంటాయి వారు నీతిమంతులు గనక దేవుని మందిరంలో వర్ధిల్లుతూ ఉంటారు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఆశీర్వదించబడుతూ ఉంటారు వారు నూతనమైన చిగురు పెడతానే ఉంటారు ఏంటంటే వృద్ధులయ్యే కొంది కూడా చిగురు పెడుతుంటారు ఎందుకంటే దేవుని మందిరంలోకి వచ్చేస్తారు ఆ ఉన్న పనులన్నీ చేస్తుంటారు ఎప్పటికప్పుడు హోప్ ఉంటుంది ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా బలపడుతూ ఉంటారు ఈ లోకంలో ఉండే కష్టాలు తిట్లు వాడిని తిట్టుకోవటం వీడిని తిట్టుకోవడం కొడుకుని తిట్టుకోవడం కోడలు తిట్టుకోవటం ఇవన్నీ ఏం ఉండవు ఇంకా నిద్ర లేవటం బైబిల్ ఎత్తుకొని పోవటం పాస్టర్ గారు అదిగో ఆడ కూటం ఉందా ఈడ కూటం ఉందా అని పోతూ ఉంటాం తిరుగుతూ ఉంటారు 24 గంటలు అదే పని మన సంఘంలో ఉన్నటువంటి ఒక టీం ఉన్నారు ఇక వీళ్ళకి ఇల్లు వాకిలి ఏమి పట్టదు ఏదో కాసేపు ఉంటారు అందులో అంతే వాళ్ళ బాధ్యతలు నెరవేర్చడానికే ఉంటారు మిగిలినంత సేవలోనే వెళ్ళిపోతుంటారు అందువలన వృద్ధులందరూ కూడా చిగురు పెడతా ఉంటారు నూతనమైన చిగురు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటారు కారణం ఏంటో తెలుసండి ఎందుకు దేవుడు మనలను చిగురు పెట్టే అనుభవంలో తీసుకొస్తున్నాడు అని అంటే ఆ 15 వచనంలో మీరు చదివినప్పుడు 14లో 14 నాకు ఆశ్రయమైన దుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటానికి దేవుడు వాళ్ళకి నూతనమైన చిగురు అనే అనుభవములోకి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం నేను మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను మీరు ఇళ్లలో కొడుకుల చేత కోడళ్ళ చేత వాళ్ళ చేత ఏళ్ళ చేత తిట్టించుకునే కానీ రండి నా దగ్గరికి మీ అందరికి పైన రూములు ఉండే చక్కగా సేవలో వెళ్ళిపోండి ఇంక మీరు అవన్నీ మర్చిపోండి వాళ్ళని తిట్టుకోవటం వీళ్ళని తిట్టుకోవటం మర్చిపోండి ఎందుకు వాళ్ళకు కూడా వాళ్ళ నెత్తి మీద కూడా భారం ఎందుకు అంతే కదండి నువ్వు కోడలకి అత్తకు పట్టడం లేదు కొడుకు నెమ్మదికి పోతాడు డ్యూటీకే వాడు పోతా డ్యూటీకి పోయి చేస్తాను మా రవి డ్రైవింగ్ చేస్తానే చేస్తానే ఇంటి దగ్గర ఎట్టుందో ఇంటి దగ్గర ఫైటింగ్ ఉందో ఎట్ట జరుగుద్దో అనుకుంటానే డ్రైవింగ్ చేయొచ్చు కదా పొరపాటున అలాగే ఆ పాపం ఆ మగవాళ్ళకి ఏమి నెమ్మది ఉంటుంది చెప్పండి డ్యూటీలో ఆఫీసుకు పోయి కూడా పైళ్ళు మీద అత్త పేర్లు అల్లుడి పేర్లు కూతురు పేర్లు రాస్తుంటారే ఎందుకంటే వాళ్ళే మైండ్లో ఉంటుంటారే ఇంటి దగ్గర ఎట్టుందో ఇంటి దగ్గర ఏం ఫైర్ అవుతుందో ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మగవాళ్ళు నెమ్మదిగా ఉండాలంటే ఇంట్లో నెమ్మదిగా ఉండాలా ఇంట్లో నెమ్మదిగా ఉండాలంటే మీకు చేత కాకపోతే నా దగ్గరికి వచ్చేయండి కుర్రాళ్ళకు కూడా చెబుతున్నా మీకు ఇళ్లల్లో కనుక మీ పెద్దవాళ్ళు మీకు భారంగా ఉంటే నా దగ్గరికి పంపండి కమ్మగా సాది పడేస్తుంటాం మా భాస్కర్రావు గారు ఉన్నాడు వాళ్ళందరిని పట్టుకొని చేపలను దోమినట్టు దోమటానికి మంచి సేవలో నడిపిస్తాం దేవుని పని జరుగుతుంది
వృద్ధాప్యములో చిగురు పెడతారు. ఎందుకంటే మా దేవుడు గొప్పవాడని, మా దేవుడు యథార్థవంతుడని, ఆయనలో ఏ చెడుతనము కూడా లేదు అని చెప్పడానికే దేవుడు నూతనమైన చిగురు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కుటుంబాలలో గొప్ప సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా మన జీవితాలను మార్చి ఒక సాక్ష్యము అనే చిగురును మన జీవితంలో పెట్టి నిరంతరము చిగురించు వారిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రెండవ చిగురు ఏమిటి అని అంటే సాక్ష్యము అనే చిగురు. చెప్పండి, రెండవది ఏంటి? సాక్ష్యం అనేది. మొదటిది ఏంటి? నిరీక్షణ అనే చిగురు. రెండవది సాక్ష్యము అనే చిగురు. అంటే ఈ నీతిమంతులట మా దేవుడు యథార్థవంతుడు, ఆయన ఏ చెడుతనం లేదు అని చెబుతూ ఉంటారట. అలా చెప్పాలంటే వాళ్ళకొక నూతనమైన కార్యాలు జరుగుతుండాలి. అంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, ఆ విషయాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఆ సాక్ష్యం ఇస్తున్నారు కాబట్టి, ఆ నూతనమైన చిగురు వారి జీవితంలో నిరంతరము కూడా ఆ పాత జీవితము, ఆ పాత అనుభవాలు, వాళ్ళు తిట్టుకున్నది, వీళ్ళు తిట్టుకున్నది, వాళ్ళు అన్నది, వీళ్ళు అన్నది, ఇవన్నీ మరిచిపోయి దేవుడు గొప్పవాడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు గురించి మాట్లాడేటువంటి ఆ గొప్ప చిగురు వారి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రానున్న నూతన సంవత్సరములో దేవుడి గురించే ఎక్కువ మాట్లాడే చిగురు మన జీవితంలో సాక్ష్యముగా ఇచ్చును గాక. అండ్ మూడవదిగా దేవుని వాక్యములో మీరు తర్వాత చదువుకోండి, ఎలిజబెత్ జకరియాలను దేవుడు చిగురింపజేసి దేవుడు అద్భుతకరుడని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము శారాల జీవితాలు ఉడిగిపోయిన జీవితాలను చిగురింపజేసి వారిని గొప్ప సాక్షులుగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అండ్ ఫైనల్లీ దానియేలు గ్రంథం 4:23 చదువుదాం. దానియేలు గ్రంథము 4:23 చెట్టును నరుకుము, దాని నాశనం చెయ్యుము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిము. ఇనుము ఎత్తడి కలిపిన కట్లతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నేను వింటిని కదా. 26 చదివినట్లయితే ఆ చివరి 4 లైన్లు, 7 కాలములు నీకలాగు జరుగును, చెట్టు యొక్క మొద్దు నుండనీయుడి వారు చెప్పిరి కదా, దాని వలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకొని మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొనుము. తెలుసుకొనుము, ఇది మీరు ఈ అధ్యాయాన్ని పూర్తిగా చదువుకోండి. ఇంటికి వెళ్ళాక జరిగిన విషయం చెప్తాను నేను. ఇజ్రాయిల్ ప్రజలు బబులోను చెరలో ఉన్నారని చెప్పాను కదా. ఈ బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు, అతనే ఇజ్రాయిల్ మీద దాడి చేసి ఇజ్రాయిలీలందరినీ లేక యూదుల్ని పట్టుకుపోయాడు, దేవాలయాన్ని నాశనం చేశాడు, బంగారం తీసుకొని పోయాడు, దేశంలో ఉన్న వనరులన్నీ పట్టుకుపోయాడు, దేవాలయంలో ఉన్న పవిత్రమైన పాత్రలన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆయనకి అవంటి బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఎందుకంటే సొలొమోను మహారాజు చాలా విలువైనవి అన్నీ కూడా ప్లేస్మెంట్ ఇచ్చాడు, దేవాలయం అంతా బంగారంతో పొదిగించాడు, నిప్పు అంటించి కరిగిచ్చి ముద్దలు ముద్దలు ఎత్తుకొని పోయాడు. వాడు అంత ఆశిపోతాడు బంగారం అంటే నెబుకద్నెజరు. తీసుకెళ్తే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ రాజ్యాన్ని చూసుకున్నాడు నెబుకద్నెజరు. చాలా సంతోషపడ్డాడు. ఆహా, ఇదంతా నా మహిమ వలన కదా, నా బలము వలన కదా, నా సామర్థ్యము వలన కదా, ప్రపంచమంతా ఇప్పుడు నా గుప్పట్లో ఉంది అనుకొని పడుకున్నాడట. కలొచ్చింది. ఆ కలలో ఒక్కసారి బిత్తరపోయి లేచి గుండె లోబ్డబ్ను కొట్టుకుంటుంది. ఉదయాన్నే లేచి కాఫీ ఉండరా అన్నాడు, కాఫీ తాగాడు. కానీ ఆ దడ తగ్గలేదు. వెంటనే తన మంత్రులు సామంత్రులు పిలిచి చెప్పాడు, అరే నాయన నాకేంటో గందరగోళంగా ఉంది, మైండ్ అంతా పాడైపోయింది, రాత్రి కలొచ్చింది,
అందరూ అడుగుతున్నారు ఏం కాలండి, ఏమోరా కళ మర్చిపోయాను. ఒరే కళ మర్చిపోయాడు కానీ దడ మాత్రం తగ్గలేదు. ఒరే నాకు కళభావం చెప్పేవాడు కావాలరా. తన సామ్రాజ్యములో 127 సంస్థానాలు ఉన్నా కూడా మొత్తాన్ని అందరిని పిలిచినా కూడా పెద్ద పెద్ద మేధావులను పండితులను శాస్త్రవేత్తల్ని అందరిని పిలిపించారు. అయ్యా అందరు అన్నారు రాజుగారు ఈ చిక్కుముడి ఇప్పడం ఎవడి వలన కాదండి, మీరు కళ చెబితే దాని భావాలు మేము పాచికలేసో గవ్వలేసో లెక్కలు పెట్టి మీ కళ భావాలు చెప్తా. మీరు కళ చెప్పకుండా కళ చెప్పాలి దాని భావం చెప్పాలండి. ఈ భూమి మీద ఎవడన్నా దేవుడు ఆత్మ కలిగినోడు తప్ప మిగిలినోడు ఎవడు చెప్పలేడండి అని అందరు చేతులు కడుక్కున్నారు. రాజుగారు కోపం వచ్చేసింది, ఎరా మిమ్మల్ని అందరినీ జీతాలు ఇచ్చి పెంచుతోంది ఇందుక, ఒరిడు దుర్మార్గుడు, కళ చెబితే కదండి ఎవడైనాది న్యాయం కదా, మిమ్మల్ని అందరినీ సంహరించేస్తాను మీ జీతాలు కటింగ్ పెడతాను అని ఫైర్ అయిపోతున్నాడు. ఒక్కొక్కళ్ళకి బీపీ రేజ్ అయినప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు న్యాయం ఎటు ఉండాలి చెప్పండి, వాళ్ళు అడిగింది న్యాయమే కదా. మీరు కళ చెప్పండి మేము భావం చెబుతాం, దానికి కూడా వాళ్ళ మీద ఫైర్ అయిపోతే ఎలాగా. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఎట్ట చేయాలరా నాయన ఈ ఎట్ట చేయ అని ఆలోచిస్తే ఎవడో క్లూ ఇచ్చాడు. ఒరే నాయన, యూదా రాజ్యం నుంచి కొంతమంది యవ్వనస్తులను మన రాజుగారు చెరలోకి తీసుకొచ్చాడు కదా, ఆ రాజుగారి దగ్గరే పనిచేస్తున్నాడే ఒకడున్నాడు దానియేలు అని, వాడేదో చాలామందికి కళలు కళభావాలు చెబుతుంటాడు, ఆడేమన్నా ఉపయోగపడతాడని చూడండి రా అని అప్పుడు తీసుకొచ్చారు. రాజుగారు ఇద్దరు నిలబడ్డాడు. ఏమయ్యా నా కథ ఇది నా పరిస్థితి ఇది అన్నాడు. వెంటనే దానియేలు కొద్ది రోజులు టైం అడిగి ప్రార్థన చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు. రాజా మీరు నా దేశము ఈ యొక్క సంస్థానాలన్నీ కూడా నా బలముతో నేను సాధించాను అనుకొని మీరు నిద్రపోయారు, ఆ నిద్రలో మీరు ఈ కలగన్నారు. చెప్పండి చెప్పండి. మీరు చూస్తుండగా ఒక మహావృక్షము, ఆ వృక్షములో అనేకమైన పక్షులు అనేకము చేరాయి, అన్నిటికీ ఆశ్రయం, చుట్టు క్రింద అనేక జంతువులు, అనేకమైనటువంటి జంతువులకు పక్షులకు జీవరాశులకు ఆలవాలముగా ఉన్నటువంటి మహావృక్షాన్ని మీరు చూశారు. కానీ కొద్ది సమయం తర్వాత ఒక భయంకరమైనటువంటి వ్యక్తులు వచ్చి దాని కొమ్మలు పై నుండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నరుకుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కాండము కూడా నరికేసి మొద్దులాగా మిగిల్చేశారు. ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్, అలాగే అవును. మరి దాని భావం ఏంటి? ఆ మొద్దుకి ఇనప గొలుసు కట్టి భూమిలో అలాగే పెట్టండి దాన్ని అని కూడా మీరు చూశారు. అవును ఎస్ అలాగే జరిగింది. దాని భావం మీరు చదివిన వాక్య భాగములో ఈ భావం ఉంది. దానియేలు చెప్తున్నాడు ఇప్పుడు, రాజా ఆ మహావృక్షము ఎవరో కాదు నీవే, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అన్యుడివైనా సరే నీ చేతికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించి ఈ సామ్రాజ్యం అంతా కూడా యాలమని జీవము గల దేవుడైన యెహోవాయే నిన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. కానీ నీవు హృదయములో గర్వించావు గనుక ఆ దేవుడే నిన్ను పూర్తిగా ఆ మొద్దు వరకు నరికేశాడు. ఇక ఇంతేనా నా జీవితం ఇంతేనా అనుకుంటున్నాడు. అదే సమయంలో దానియేలు చెప్పాడు, కానీ దేవుడు కృపగలవాడు, ఆ మొద్దుని ప్రొటెక్ట్ చేయండి, ఆ మొద్దుని కాపాడండి, ఇనప గొలుసుతో కట్టి దాన్ని భూమిలోనే ఉంచండి అని చెప్పాడే. దాని భావమేమనగా నిన్ను దేవుడు కనికరించి నీ గర్వము తగ్గించుకొని ఒక 7 కాలములు అనగా 12 మాసములు నీవు సరిచేసుకొని దేవుడు గొప్పవాడు,
ఎవడికైనా దేవుడు అధికారం ఇస్తేనే రాజ్యం ఏలతాడన్న సంగతి నీవు గ్రహించే వరకు ఒక పశువులాగా ఈ భూమి మీద తిరుగుతావు. నీవెప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు మళ్ళా తిరిగి ఆ మొద్దు నుండి నూతనమైన చిగురు పుట్టించి మరలా మహావృక్షంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ భావము తెలిసిన తర్వాత ఆ రాజు ఆశ్చర్యపోయాడు, కానుకలు ఇచ్చాడు, పంపించాడు. ప్రియ స్నేహితులారా, ఆ తరువాత నెబుకద్నెజర్ రాజు ఒక పశువులాగా, మనిషే కానీ పశువులాగా ప్రవర్తించడం, గడ్డి మేశాడు, పొలములో తిరుగుతున్నాడు, పశువులన్నీ పొలానికి వెళ్ళినట్టే ఈయన కూడా పశువులాగా వెళ్ళిపోతున్నాడు. అవన్నీ గడ్డి తిన్నట్టే ఒక పీసు తీసుకోవటం, గడ్డి తినటం. కొంతమంది ఇదే పొలాలు తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నుంటారు. పశువులు తినేయని మనుషులు తింటుంటుంటారు. ఈ రాజు కూడా అలాగే మారిపోయాడు. తర్వాత తెలుసుకున్నాడు. ఆ అధ్యాయంలో నెబుకద్నెజరు సాక్ష్యమిస్తాడు, ఒరే నాయనా, మనము రాజ్యం పరిపాలిస్తామని, మనము రాజ్యం సాధిస్తామని, మనము గొప్పోళ్ళమని గర్వపడకూడదు. ఈ ప్రపంచంలో ఏ రాజ్యాధికారమైనా సరే దేవుడిస్తేనే ఆ వ్యక్తి అక్కడ నిలబడతాడన్న సంగతి నేను గ్రహించాను అని చెప్పిన వెంటనే మళ్ళా ప్రజలు తీసుకొని వచ్చి ఆయన్ని మహాచక్రవర్తిగా అభిషేకించారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నూతనమైన చిగురు అతని జీవితంలో కలిగింది. 26 వచనములు అంటాడు, నీ రాజ్యము మరలా తిరిగి నీ ఆధీనములోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ నూతనమైన చిగురు ఏమిటి అని అంటే, గర్వముతో మనము పోగొట్టుకున్నది మరలా తిరిగి ఆ గర్వము గనక తీసేసుకున్నట్లయితే తిరిగి నూతనమైన చిగురుతోటి మనము పోగొట్టుకున్న అధికారం, మనం పోగొట్టుకున్న ఆశీర్వాదం, మనం పోగొట్టుకున్న ఘనతలు, మనము పోగొట్టుకున్న పరిస్థితులు మళ్ళా తిరిగి నూతనమైన చిగురు పెట్టి మనము మరలా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న స్థానంలో స్థిరపరచగలిగిన చిగురు అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. 3 రకాలైన చిగురు అనుభవాలు మనం నేర్చుకున్నాం. 1, మనము కోల్పోయిన నిరీక్షణను చిగురింపజేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2, మనము కోల్పోయిన సాక్ష్య జీవితాన్ని మరలా తిరిగి ఆయన చిగురింపజేసే దేవుడై ఉన్నాడు. 3, మనము కోల్పోయిన అధికారము, ఆధిపత్యము, ఉద్యోగము, వ్యాపారము, చేతి పనులో ఏదైతే ఆపర్చునిటీస్ మనం పోగొట్టుకున్నామో మరలా తిరిగి ఆ గర్వము విడిచిన తర్వాత నూతనమైన చిగురు పెట్టి మన అధికారములోనికి మనం వచ్చేలాగా ప్రభువు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఒకవేళ సంవత్సరం అయిపోయింది, అదైపోయింది, జీవితం అయిపోయింది, అయిపోయింది అనుకుంటున్నావా? నూతన సంవత్సరంలో మన జీవితాలు నూతన చిగురు పెట్టబడునుగాక. కోల్పోయిన నిరీక్షణ మళ్ళా తిరిగి చిగురింపజేయబడునుగాక. పోగొట్టుకున్న మంచి సాక్ష్య జీవితము చిగురింపజేయబడునుగాక. పోగొట్టుకున్న ఆధిక్యతలు, పోగొట్టుకున్న గౌరవాలు, పోగొట్టుకున్న విలువలన్నీ మళ్ళా తిరిగి చిగురింపజేయబడునుగాక. కలుముసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదించి మనందరికీ కూడా ఇచ్చిన ఒక నూతనమైన సందేశము కొరకాయ ప్రభువుని స్తుతిద్దాం. యేసయ్యా, నీవు మమ్మలను చిగురింప చేసే దేవుడవు నాయన, మరలా తిరిగి నూతనమైన అనుభవంలో నడిపించే దేవుడు అని వాగ్దానము చేశావు దేవా. ఇది ముగింపు కాదు, ఆరంభము అని మరలా తిరిగి మాతో మాట్లాడిన విధానము కొరకై స్తోత్రం, 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 స్తోత్రం. ఒకరు ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషము ఈ సంవత్సరాంతంలో దేవునికి మనలను మనం అప్పగించుకొని, యేసయ్యా, నేను కోల్పోయినటువంటి నిరీక్షణ, కోల్పోయినటువంటి సాక్ష్యము, కోల్పోయినటువంటి ఆ చేతి పని, కోల్పోయినటువంటి ఆధిక్యతలు మరలా తిరిగి పొందుకొనుటకు చిగురింపజేసే గొప్ప దేవుడు
చేయబడవు నాయన. ఇదిగో ప్రభు, వర్షము ఏ విధంగా భూమిని తడుపుచు ఉన్నదో నీ వాక్యము చేత, నీ వాక్కుల చేత, నీ వాగ్దానముల చేత, నీ మాట చేత మరలా తిరిగి మమ్మలను చిగురింపజేసేటువంటి దేవుడవని వాగ్దానం చేస్తున్న దేవా, ఈ ఉదయ కాలము మమ్మలను చిగురింప చేయండి, మా జీవితాలు చిగురింప చేయండి, మా కుటుంబాలు జీవింప చిగురింప చేయండి ప్రభు అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందుకే ప్రభు యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన శాపగ్రాహి అయిపోయి మనలను జీవింపజేయడానికి, మనలను చిగురింపజేయడానికి యెషయా మొద్దు నుండి చిగురుగా వచ్చిన యేసు క్రీస్తు వారు మనలందరినీ కూడా చిగురింప చేయునుగాక. సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సహవాసములో మమ్మల్ని చేర్చారు, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. యేసయ్యా, వాడిపోతున్న సమయంలో, మాడిపోతున్న సమయంలో, మొద్దుగా మారిన సమయంలో, చీకిపోయిన సమయంలో కూడా నూతన చిగురు పుట్టిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడవు. నువ్వు చేయగల దేవుడవు ప్రభువా, చిగురింప చేయగల దేవుడవు నాయన. నీకు స్తోత్రాలు. నూతనమైన కార్యములు జరిగించండి. నూతన సంవత్సరంలో మా నిరీక్షణ చిగురింప చేయబడునగాక. నూతన సంవత్సరములో మా సాక్ష్యము చిగురింప చేయబడునగాక. నూతన సంవత్సరములో మాకివ్వబడిన ఆధిక్యతలు చిగురింప చేయబడునగాక. ప్రతి బిడను ఆశీర్వదించండి. సన్నిధిని ప్రేమించి ప్రేమతో తీసుకొచ్చిన కానుక అర్పణ దశ భాగములు ఆశీర్వదించి 100 ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలను ఆలకించండి. నూతన సంవత్సరం నూతన కార్యములు జరిగించండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షణకర్త క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక దివ్య సమాధానం దేవుని పరిశుద్ధ జనాంగమా మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక.